మీకు తెలిసింది 4 మంత్స్ నుంచి అసలు హెయిర్ కట్కే వెళ్ళలేదు. హెయిర్ కట్ అసలు వ్లాగే రాలేదు. ఇప్పటిదాకా హెయిర్ స్టైలింగ్ వ్లాగ్స్ చేస్తూ ఉంటా కదా. ఎందుకు అంటే ఐ హావ్ బీన్ గ్రోయింగ్ మై హెయిర్ అండ్ గ్రోయింగ్ ప్రాసెస్లో హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది కాబట్టి నేను ఒక ప్రోడక్ట్ యూస్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట సిన్స్ 2 మంత్స్ నుంచి. దట్ ఈస్ కాల్డ్ మినాక్సిడిల్. ఫస్ట్ మంత్ కొంచెం ఇర్రెగ్యులర్ యూస్ చేసినా సరే లాస్ట్ 30 డేస్ ఐ హావ్ బీన్ యూజింగ్ ఇట్ రెగ్యులర్లీ. మినిమమ్ వీక్లీ 6 టైమ్స్ అయినా సరే మినాక్సిడిల్ రాసుకునే పడుకుంటాను అనమాట. మీకు తెలుసు మినాక్సిడిల్ అనేది ఒక కెమికల్. సో ఈ కెమికల్ యూస్ చేయడం వల్ల చాలా మార్కెట్లో చాలా మినాక్సిడిల్ ప్రొడక్ట్స్ ఉంటాయి. చాలా డిఫరెంట్ పర్సంటేజెస్ ఉంటాయి ఒక్కొక్క ప్రోడక్ట్లోని. సో ఏ పర్సంటేజ్ చూస్ చేసుకోవాలి, అసలు దీనివల్ల హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఉంటాయా, బెనిఫిట్స్ ఏంటి, అసలు అడ్వాంటేజెస్ ఉంటాయా, డిసడ్వాంటేజెస్, మొత్తం ఈరోజు వీడియోలో డిస్కస్ చేస్తాను, ఇంక్లూడింగ్ మై ఎక్స్పీరియన్స్ ఆల్సో. సో దీనికి ఒక ఆల్టర్నేట్ కూడా చెప్తా అనమాట. బట్ ఎనీవేస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఫ్యాషన్ వర్చ్, మై గుడ్ లుకింగ్ అండ్ ఆసమ్ జెంటిల్మెన్ నేమ్ బ్రో గణేష్. లెట్స్ గో ఇన్ టు ద వీడియో, లెట్స్ రోల్ ద ఇంట్రో. ఇలాంటి టాపిక్స్కి మన అటెన్షన్ ఇంపార్టెంట్, రీసెర్చ్ ఇంపార్టెంట్, రెండు ఇచ్చి టైం టేక్ చేసుకోండి. మరి నేను ఇలాంటి వీడియో చేస్తున్నాను ఎందుకంటే ఆన్ పాయింట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి. అండ్ మీరు కానీ ఈరోజు వీడియో ద్వారా ఏదైనా తెలుసుకుంటే డెఫినెట్ మన వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇన్ టు దిస్ టాపిక్. సో మినాక్సిడిల్ అసలు ఎందుకు యూస్ చేయడం స్టార్ట్ చేసామంటే 2022 నుంచి ఐ బీన్ గ్రోయింగ్ మై హెయిర్. మధ్యలో కొంత గ్యాప్ తీసుకున్నా సరే మెజారిటీ ఆఫ్ ద ఇయర్ నేను హెయిర్ని గ్రో చేశానమాట. ఖచ్చితంగా హెయిర్ గ్రో చేసినప్పుడు హెయిర్ ఫాల్ స్టార్ట్ అయింది నాకు. సో మినాక్సిడిల్ ఎందుకు నేను దాని వైపు యూనో దృష్టి వెళ్ళిందంటే బికాస్ ఏదో మార్కెట్లో ఈ మధ్యన బాగా పాపులర్ అయిపోతుంది, వెళ్ళి తీసుకుందాం, అలా ఆర్డర్ చేసేద్దాం అమెజాన్లో అని చెప్పి నేను అలా ఆర్డర్ చేయలేదు. ఫస్ట్ యూ నీడ్ టు కన్సల్ట్ యువర్ డర్మటాలజిస్ట్. స్కిన్కైనా హెయిర్కైనా ఏదైనా ఒక మేజర్ స్టెప్ తీసుకుంటున్నప్పుడు వీళ్ళు మీరు కన్సిడర్ చేయండి. సో నేను మినాక్సిడిల్ తీసుకున్న ప్రోడక్ట్ వాళ్ళు సజెస్ట్ చేసిందే 5% మినాక్సిడిల్ ఉన్న ప్రోడక్ట్ నేను యూజ్ చేశాను అనమాట. 2% to 5% ఈజ్ జనరిక్ అమౌంట్ అనమాట ఒక ప్రోడక్ట్లో ఉండాల్సిన మినాక్సిడిల్. హెయిర్ లాస్ ట్రీట్ చేయడానికి చాలా మంచి పర్సంటేజ్ అది. 10% 15% మినాక్సిడిల్ ఇవన్నీ హైలీ ప్రిస్క్రిప్టెడ్, డాక్టర్ చేత చేయించినవే ఇవి చేయాలన్నమాట. లేదు నా ఇష్టం కొనేస్తాను దొరుకుతున్నాయి కదా అని చెప్పంటే మాత్రం హెయిర్ లాస్ కదా, హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ మీరు చూడాల్సి వస్తుంది. హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఏంటో నేను డిస్కస్ చేస్తాను. అందులో నేను కూడా కొన్ని హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఫేస్ చేశాను అనమాట బికాస్ అల్టిమేట్లీ ఇట్స్ ఏ కెమికల్. ఎక్స్పీరియన్సెస్ మీతో ట్రాన్స్పరెంట్గా షేర్ చేస్తా. లెట్స్ గో. 1 ఈజ్ ఎ స్కాల్ప్ ఇరిటేషన్. అంటే మీ స్కాల్ప్ ఈ కెమికల్కి అలవాటు పడలేదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్కాల్ప్ ఒక ప్రోడక్ట్తో కంఫర్ట్ అవ్వాలంటే మాత్రం ఎక్కువసేపు యూస్ చేస్తేనే మీ స్కాల్ప్కి అది అలవాటు పడుతుంది అనమాట. సో కెమికల్ ఫస్ట్ టైం కాబట్టి స్కాల్ప్ ఇరిటేషన్ వస్తుంది అనమాట. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీరు వాడుతూ ఉంటుండగా స్కాల్ప్ ఇరిటేషన్ తగ్గింది. స్టార్టింగ్ టైమ్స్లో నాకు కూడా ఇరిటేషన్ వచ్చింది బికాస్ ఆఫ్ దిస్ కెమికల్. సెకండ్ సైడ్ ఎఫెక్ట్ వచ్చేసి డ్రైనెస్ అండ్ ఫ్లేకింగ్. చెప్పాలంటే నేను నా స్కాల్ప్ని చాలా మాయిశ్చరైజ్డ్గా ఉంచుకున్న, ఎక్కువ కండిషనర్తో ఎక్కువ తలసనం చేసేవాడిని అనమాట. ఎందుకంటే నా స్కాల్ప్ మాయిశ్చరైజ్ ఉండడు కాబట్టి. సో మాయిశ్చరైజ్గా లేకపోతే మాత్రం డ్రైనెస్ కాజ్ చేస్తుంది, ఫ్లేకింగ్ కాజ్ చేస్తుంది, డాండ్రఫ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కీప్ యువర్ స్కాల్ప్ మాయిశ్చరైజ్డ్. అది ఎలా అంటే కండిషనర్తో మీరు ప్రతిరోజు స్నానం చేయాల్సి వస్తుంది అనమాట. అట్లీస్ట్ షాంపూ యూస్ చేయకపోయినా కండిషనర్తో మేజర్లీ మీరు అలాగ మాయిశ్చరైజ్ చేసుకుంటూ ఉండాలి మీ హెయిర్ని. నేను తీసుకున్న 5% మినాక్సిడిల్కే కొంచెం ఎఫెక్ట్స్ చూశాను, చాలా 10% వాడుతూ ఉంటాను అనమాట. ఇంకా దారుణం కూడా సైడ్ ఎఫెక్ట్. సో దయచేసి ఫస్ట్ కన్సల్టెడ్ డర్మటాలజిస్ట్. థర్డ్ వన్, ఇంక్రీస్డ్ హెయిర్ షెడ్డింగ్. జనరల్లీ నాకు ఇది అవ్వలేదు, బట్ స్టార్టింగ్ స్టేజెస్లో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి చాలా మందికి కూడా, నాకు అవ్వలేదు. బట్ ఎందుకు అవుతుందంటే మినాక్సిడిల్ అనేది కొంచెం ఆ పాత హెయిర్స్ని తొలగించేసి కొత్త హెయిర్స్కి రూట్స్ని తెస్తుంది అనమాట. దట్స్ హౌ ప్రాసెస్ విల్ బి. సో ఈ ఫేజ్ కొంతవరకు ఉంటుంది, ఒక ఫ్యూ వీస్ దాకా ఉంటుంది. ఈ ఫేజ్ని షెడ్డింగ్ ఫేజ్ అని కూడా అంటారు ట్రీట్మెంట్లో. ప్లస్ ఇవన్నీ చెప్పేది ఏమో మీకు మిమ్మల్ని భయపడడానికి కాదు, మీకు కొంచెం కాషన్ ఇవ్వడానికి. అల్టిమేట్లీ దీస్ ఆర్ ఆల్ హార్మ్ఫుల్ కెమికల్స్, అట్మోస్ట్ కేర్తో మీరు కేర్ చేస్తేనే బెటర్. సో ఇట్ ఈస్ గుడ్ టు గో టు నేచురల్ చాయిస్. ఒక నేచురల్ ఆప్షన్ పెట్టుకుంటే మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండాలన్నమాట. అందుకే ఫ్రమ్ నౌ ఐఎమ్ గోన యూస్ హప్ యువర్ హెయిర్ రిచువల్స్, హెయిర్ గ్రోత్ తులసి, హెయిర్ సీరమ్. ప్లస్ ఇది ఎంత నేచురల్ అంటే ఇందులో 5 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయన్నమాట, విత్ తులసి, భృంగరాజ్, చటమన్సి, పులేతి అండ్ జింజర్. ఇది మీ బ్లడ్ సర్క్యులేషన్ ప్రమోట్ చేస్తుంది, మీ స్కాల్ప్ దగ్గర మీ హెయిర్ ఫాలికల్స్ కి స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేస్తుంది, ఇన్ఫ్లమేషన్ అండ్ ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది, అండ్ ఉన్న న్యూట్రియంట్స్ అన్ని డీప్ గా అబ్జర్బ్ ఎలా చేస్తుంది మీ ఫాలికల్స్ లో. మినాక్సిడిల్ కి దీనికి కంపారిజన్ లేదు, ఎందుకంటే దట్ ఈస్ కెమికల్, దిస్ ఈస్ నేచురల్. అందులో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఇందులో సైడ్ ఎఫెక్ట్స్ అయితే లేవు. దిస్ ప్రోడక్ట్ ఈస్ రిచ్ ఇన్ విటమిన్ కే, దిస్ హ్యాస్ ఫైటోన్యూట్రియన్స్, వైటమిన్స్, మినరల్స్, ఆల్ దీస్ అమేజింగ్ స్టఫ్, అండ్ తులసి ఈస్ ద హీరో ఇంగ్రీడియంట్ ఇన్ దిస్. సో దీని మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే అప్లై ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ తులసి హెయిర్ సీరమ్ డైరెక్ట్లీ ఆన్ యువర్ స్కాల్ప్, మంచిగా జెంట్లీ మసాజ్ చేయండి ఫర్ ఫ్యూ మినిట్స్. నైట్ పడుకునే ముందు నాన్ ఆయిల్ స్కాల్ప్ మీద అప్లై చేసుకోండి, లేదా పొద్దున షాంపూ అయిపోయిన తర్వాత అప్లై చేసుకోండి. దానివల్ల మీ హెయిర్ గ్రోత్ బాగుంటుంది అండ్ ఆల్సో రీస్టోర్స్ హెయిర్ వాల్యూమ్. రిజల్ట్స్ కోసం ప్రతిరోజు అప్లై చేసుకోండి దిస్ కపీవా తులసి హెయిర్ సీరమ్. అండ్ వీటి దగ్గర లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో అండ్ పిన్ కోడ్ లో పెట్టేస్తా, నచ్చితే తీసుకోండి. సో మినాక్సిడిల్ ఇంకొక
సైడ్ ఎఫెక్ట్స్ రెండు ఉన్నాయన్నమాట, విచ్ ఈస్ మీ హెయిర్ స్ట్రక్చర్ని కంప్లీట్లీ చేంజ్ చేసేస్తుంది. దిస్ ఈస్ ద వర్స్ట్ థింగ్, నాకు అసలు నచ్చదు దీనివల్ల ఏంటంటే. బట్ అఫ్ కోర్స్ ఇట్ కెన్ బి అండర్స్టాండబుల్, ఎందుకంటే న్యూ హెయిర్ అనేది చాలా స్ట్రెంగ్త్ తక్కువ వస్తుంది, చాలా బ్రిసిల్గా వస్తుంది. సో దానివల్ల మీరు వాల్యూమ్ ఎక్స్పెక్ట్ చేయాలన్నమాట. దానివల్ల ఏంటంటే ఆ థిన్ హెయిర్ వల్ల నాకు వేవీ హెయిర్ అయిపోయింది చెప్పాలంటే, మంచి సాఫ్ట్ హెయిర్ నాది, సిల్కీగా ఉంటుంది. బట్ సిన్స్ 1 మంత్ నుంచి కొంచెం కర్ల్స్ ఇవన్నీ కూడా ఎక్కువ చూస్తున్నాను అనమాట. సో వన్స్ రీసెర్చ్ చేసినా తెలిసింది దీనివల్ల కొంచెం హెయిర్ టెక్స్చర్ కూడా చేంజ్ అవుతుంది అని. ఇంకో పాయింట్ ఏంటంటే అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ కూడా వస్తూ ఉంటుంది. మీరు జనరల్లీ ఈ పింపుల్ రీజన్ కవర్ చేయడానికి మినాక్సిడిల్ వాడచ్చు, బట్ నైట్ టైం చాలా మంది రాసుకుని పడుకుపోతారు కదా, సో ఫేస్ అంతా కూడా కొంచెం డ్రిప్ అవుతుంది. సో నాకు ఐబ్రోస్ దగ్గర కూడా కొంచెం హెయిర్ గ్రోత్ అయింది అనమాట, ఐ డోంట్ నో వై. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ టు డిస్కంటిన్యూ దిస్ మినాక్సిడిల్. మీరు కూడా ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ చూస్తే మాత్రం వెంటనే డిస్కంటిన్యూ చేసేసేయండి, దట్ ఈస్ ద బెస్ట్ ఫర్ యూ. అండ్ మినాక్సిడిల్ వల్ల కార్డియో వాస్కులర్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయన్నమాట. ఒరిజినల్లీ ఈ మినాక్సిడిల్ ఎందుకు తయారు చేశారంటే ఇట్స్ ఫర్ ఓరల్ మెడికేషన్ హైపర్ టెన్షన్ని తగ్గించడానికి. నో ట్రాపికల్ యూస్లో, ట్రాపికల్ అంటే మన అవుటర్ భాగంలో యూస్ చేయడం పెద్దగా రిస్క్ లేదని చెప్పి చాలా మంది ఇది రికమెండ్ చేస్తారు మన డెర్మటాలజిస్ట్. బట్ ఇది కానీ బ్లడ్ స్ట్రీమ్లో కలిస్తే మాత్రం లో బీపీ, చెస్ట్ పెయిన్ ఇవన్నీ కూడా వచ్చే ఛాన్స్ ఉన్నాయి. నాకైతే ఇవేమీ నేను ఎక్స్పీరియన్స్ అవ్వలేదు, దిస్ ఇస్ కంప్లీట్లీ ప్యూర్ రీసెర్చ్ పాయింట్ అనమాట. సో బ్రో ఓకే ఇవన్నీ చెప్తున్నావు కదా, అసలు వాట్ వుడ్ యూ రికమెండ్ అని అడిగితే మాత్రం అఫ్ కోర్స్ ట్రై చేయొచ్చు. డెర్మటాలజిస్ట్కి నేను ట్రై చేయాలనుకున్నాను, అందుకే ఫస్ట్ వాళ్ళని కన్సల్ట్ అయిన తర్వాత ట్రై చేశాను. బట్ 1 మంత్ ఆఫ్ యూస్ తర్వాత ఓకే నాకు రిజల్ట్స్ వచ్చినా సరే దానికన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ కనిపించడం వల్ల ఐ షిఫ్టెడ్ టు సంథింగ్ నేచురల్. అందులో నేను రికమెండ్ చేసిన ప్రోడక్ట్ డెఫినెట్లీ యూస్ చేయండి, దట్ ఈస్ వెరీ గుడ్, ఎందుకంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ నేచురల్. ఆల్సో ప్లాంట్ బేస్డ్ చెప్పాలంటే ఈ ప్లాంట్ బేస్డ్ ప్రొడక్ట్సే మన స్కాల్ప్లో కానీ మన స్కిన్లో కానీ ఈజీగా అబ్జర్వ్ అవుతాయి అనమాట. ఇట్ విల్ బీ వెరీ గుడ్ ఇన్ ద లాంగ్ రన్. వెంటనే మీరు రిజల్ట్స్ గమనించకపోవచ్చు కానీ రీఅప్లికేషన్ చేస్తూ ఉంటే లాంగ్ రన్ లో మీకు హెల్త్ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి. అంతే కదా మరి, జుట్టు కోసం హెల్త్ పాడుకోని ఏం చేస్తారు, ఏం సాధిస్తారు చెప్పండి. సో గైస్ దట్ ఈస్ ద టుడేస్ వీడియో. ఈ వీడియో ఎందుకు చేశారంటే చాలా మంది రీసెర్చ్ లేకుండా మినాక్సిడిల్ కొనేసుకుని లలబెడతలు యూస్ చేస్తున్నారు అనమాట. మీకు ఒక పాయింట్ ప్రూవ్ చేయాలని చెప్పి నేను వీడియో చేశాను అనమాట. హోప్ దిస్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్. అలా హెల్ప్ఫుల్ అయితే లైక్ చేయండి అండ్ ఆల్సో కింద కామెంట్ చేయండి, వుడ్ యూ యూస్ దిస్ మినాక్సిడిల్ ఆర్ ఎల్స్ మంచి నేచురల్ వేస్ చూస్ చేసుకుంటారా, అవే ఏంటి కింద కామెంట్ చేసేయండి. అండ్ ఆల్సో కమ్ ఫాలో మన ఇన్స్టాగ్రామ్, ప్రతిరోజు ఏవే అప్డేట్స్ కానీ బ్లాగ్ అప్డేట్స్ కానీ పర్సనల్ అప్డేట్స్ కానీ అక్కడ ఇస్తూ ఉంటాను అనమాట, ఇంక్లూడింగ్ సమ్ ఫ్యాషన్ పోస్ట్ యాజ్ వెల్. సో ఖచ్చితంగా మిస్ అవ్వకుండా వాటిని. ఇట్స్ ద రేట్ ఆఫ్ బీవీఎస్ గణేష్, లింక్ విల్ బీ ఇన్ ద డిస్క్రిప్షన్. అండ్ ఆల్సో మన ఫ్యాషన్ వరల్డ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి వైల్ అట్ దేర్. అండ్ ఇలాంటి కంటెంట్ ప్రతిరోజు మీకోసం పుష్ చేయడానికి ప్రతిరోజు నేను ట్రై చేస్తాను, ఇంక్లూడింగ్ రీసెర్చ్ స్క్రిప్ట్ చాలా ఉంటుంది దానికోసం. బట్ ఎనీవేస్ సబ్స్క్రైబ్ చేసుకోండి, దట్స్ వాట్ ఐ ఆల్ ఆస్క్. అండ్ బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్.